వైసీపీకి ప్రతిపక్షాల మద్దతు ఇది కదా కావాల్సింది. తప్పదు మరి, విషయం అలాంటిది. గుడ్డెద్దులా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉంటే జనాలు గడ్డి పెడతారన్న భయంతోనే లోకల్ లీడర్లందరూ వైసీపీకి మద్దతు పలికారు. ఇంతకీ విషయం ఏంటంటే, తిరుపతి అభివృద్ధి, టీటీడీ నిధులు అనే అంశంపై పట్టణంలోని ప్రెస్ క్లబ్లో అఖిల పక్ష సమావేశం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే, తిరుపతి అభివృద్ధికి ప్రతి ఏడాది టీటీడీ బడ్జెట్ నుంచి 1% నిధులు ఖర్చు పెట్టాలని ఈ మధ్యనే పాలక మండలి డిసైడ్ చేసింది. దీనిని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. వ్యతిరేకించడమే కాకుండా కోర్టులో కేసు వేస్తానని కూడా చెప్పారు. ఇదే విషయమై ముందు వెనక చూసుకోకుండా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో కూడా వ్యతిరేకంగా ప్రకటన ఇప్పించారు. తిరుపతి, తిరుమలలో ఒకటి లేకపోతే మరొకటి లేదన్నది వాస్తవం. అందుకనే తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులు ఖర్చు పెట్టడంలో తప్పు లేదని జనాలు కూడా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే జనాలు ముందు లేదా వెనక తిరుపతిలోనే బస చేస్తారు. తిరుపతి గుండానే తిరుమలకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకనే తిరుపతి 24 గంటలు బాగా రద్దీగా ఉంటుంది. ప్రతిరోజు లక్షలాది జనాలు వస్తున్న కారణంగా పారిశుద్ధ్యం, మంచినీరు, బస వసతి, ట్రాఫిక్ అన్నీ సమస్యలే ఉంటాయి. అందుకనే ఈ సమస్యలను అధిగమించేందుకు టీటీడీ బడ్జెట్లో నుంచి 1% నిధులు ఖర్చు చేయాలని పాలక మండలి డిసైడ్ చేసింది. ఇందులో ఎవరికీ తప్పు కనిపించలేదు, ఒక్క బీజేపీకి తప్ప. ఇదే విషయమై జరిగిన అఖిల పక్ష సమావేశంలో టీడీపీ, జనసేన, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్, మేధావుల ఫోరం అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి అందరూ టీటీడీ నిర్ణయానికి మద్దతు పలికారు. బీజేపీ అభ్యంతరాలను పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని తీర్మానించారు. ఈ విషయంలో వైసీపీ ఎమ్మెల్యే కమ్ బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి చొరవను అభినందిస్తూ మరో తీర్మానం చేశారు. విచిత్రం ఏంటంటే, బోర్డులో సభ్యుడిగా భాను ఉన్నప్పుడు తిరుపతిలో నిర్మించిన శ్రీనివాస సేతు ఫ్లైఓవర్కు టీటీడీ నిధులు ఖర్చు చేయడానికి మద్దతు ప్రకటించారు. కానీ ఇప్పుడు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తుండడమే ఆశ్చర్యం.